हेलो फ्रेंड्स अंदर की नमस्ते फ्रेंड्स लेसन लो नेनु चाला इंपॉर्टेंट टॉपिक गुरिंची डिस्कस चेयबोतुन्नानु अदी वॉल्यूम्स ओके सो नेनु ई वॉल्यूम्स लॉट ऑफ बिगिनर्स दग्गर ई मिस्टेक्स नेनु चूस्तू उंटानु చార్ట్స్ బాగా డ్రా చేస్తారు లేకపోతే చార్ట్స్ను అర్థం చేసుకోవటానికి ట్రై చేస్తారు క్యాండిల్ స్టిక్స్ని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు బట్ వాల్యూమ్స్ని ఇగ్నోర్ చేస్తారు సో ఈ మిస్టేక్ని నేను చాలాసార్లు చూశాను ఓకే సో మిస్టేక్ అనేది ఇది బ్లండర్ చాలా బ్లండర్ అన్నమాట సో టెక్నికల్ అనాలిసిస్ ఎస్పెషల్లీ ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ ఓకే సో ఇండికేటర్ బేస్డ్ కాదు ఇండికేటర్ బేస్డ్ ఎప్పుడు కూడా అంతే నేనంత ఎక్సెసివ్గా ప్రాక్టీస్ చేయలేదు ప్రాక్టీస్ చేసినా కానివ్వండి ఇండికేటర్స్ చేంజ్ అనేది మనకి ప్రైస్ యాక్షన్లో ఉండే అనాలిసిస్ క్లారిటీ కానివ్వండి ఓకే మనకి ఇండికేటర్స్ ద్వారా రాదు ఓకే సో ఇండికేటర్స్ కాకుండా మీరు ఎప్పుడైనా ఓన్లీ ప్రైస్ యాక్షన్ బేస్డ్ మీద క్యాండిల్ స్టిక్స్ లేకపోతే చార్ట్స్ బేసిస్ మీద డిమాండ్ అండ్ సప్లై జోన్స్ బేసిస్ మీద మీరు ట్రేడింగ్ చేస్తున్నా లేకపోతే మీరు టెక్నికల్ అనాలిసిస్ చేస్తున్నా లాంగ్ టర్మ్కో షార్ట్ టర్మ్కో ఓకే సో నేను చాలాసార్లు చూశాను వాల్యూమ్స్ని పట్టించుకోరు సో వాల్యూమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి 50% క్యాండిల్ స్టిక్స్ 50% వాల్యూమ్స్ ఓకే సో ఒక 50% అనమాట సో వెరీ వెరీ ఇంపార్టెంట్ వాల్యూమ్స్ సో ఎందుకు వాల్యూమ్స్ అనేది ఇంపార్టెంట్ ఎలా వాల్యూమ్స్ అనేవి మనకి అనాలిసిస్ని హెల్ప్ఫుల్ అవుతాయి అనే విషయాల గురించి నేను ఇందులో బ్రీఫ్గా డిస్కస్ చేస్తాను ఓకే సో తప్పకుండా కంప్లీట్గా వీడియో మొత్తం చూడండి మీరు ఇన్వెస్టర్ కావచ్చు లేకపోతే ట్రేడర్ కావచ్చు లేకపోతే టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకుంటున్న వాళ్ళు కావచ్చు ఓకే సో ఎనీవన్ ఓకే సో స్టాక్ మార్కెట్స్లో మీరు ఉన్నారు అంటే కనుక ఈ వాల్యూమ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే సో టెక్నికల్లీ మనకి ట్రేడర్స్కి ఆ తర్వాత ఎక్కువ ఉపయోగపడవచ్చు మేబీ ఇన్వెస్టర్స్ కూడా టెక్నికల్ అనాలిసిస్ యూస్ చేసి ఇన్వెస్టర్స్ ఉంటారు సో వాళ్ళకి మేబీ ఎక్కువ యూస్ఫుల్ అవ్వచ్చు ఓకే సో బట్ వాల్యూమ్స్ గురించి నేను బ్రీఫ్గా డిస్కస్ చేస్తాను ఓకే సో ఫ్రెండ్స్ ఇదే కనుక మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేను లాట్ ఆఫ్ వీడియోస్ చేయటం జరిగింది మన ఛానల్లో ఓకే సో టెక్నికల్ అనాలిసిస్ మీద ఆ తర్వాత ఫండమెంటల్ అనాలిసిస్ మీద ఆ తర్వాత ఫైనాన్షియల్ రేషియోస్ మీద కంపెనీస్ని ఏ విధంగా అనలైజ్ చేయాలి ఇలాగ లాట్ ఆఫ్ వీడియోస్ నేను ఇందులో మనకి ఈ ఛానల్లో నేను అందించాను సో డెఫినెట్లీ మీరు ఒక ట్రేడర్ కానివ్వండి లేకపోతే ఇన్వెస్టర్ కానీ అయి ఉన్నట్లయితే కనుక మనకి ఈ ఛానల్ అనేది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఓకే సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎనీ కంటెంట్ మీకు ఈ ఛానల్ ద్వారా ఏదైనా కంటెంట్ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తుంది ఓకే ఇతను ఓకే ఒక సబ్జెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఒక టాపిక్ ఓకే నాకు అర్థమైంది అని మీకు అనిపిస్తే కనుక మీకు ఏ వీడియోలో అయినా కానివ్వండి మీకు అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఎందుకంటే షేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో ఓకే సో షేర్ చేస్తేనే మనం గ్రో అవుతూ ఉంటాం ఓకే సో మనం నేర్చుకున్నది 10 మందికి మనం చెప్తేనే మనలో వ్యక్తిత్వం కానివ్వండి ఇవన్నీ కూడా డెవలప్ అవుతాం మనకి ఓకే సో ముందుకు వెళ్ళటానికి మనకు ఆస్కారం ఉంటుంది ఓకే సో తప్పకుండా షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్తో ఓకే సో ఇప్పుడు నేను వీడియోలోకి వెళ్ళిపోతాను మోర్ టైం వేస్ట్ నేను చేయను ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఒక 100-year-old రూల్స్ని నేను మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నాను 100-year-old ఓకే సో మీరు అనుకోవచ్చు సార్ లేటెస్ట్ నేను ఎప్పుడు కూడా ఈ టెక్నికల్ అనాలిసిస్ కోర్సెస్ కొని దాని గురించి నాకు క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి సార్ లేటెస్ట్ కావాలి మాకు లేటెస్ట్ ఇండికేటర్స్ కావాలి లేటెస్ట్ టెక్నిక్స్ కావాలి లేటెస్ట్ అనేది ఏం లేదు ఓకే సో ట్రేడింగ్ అనేది యాజ్ ఓల్డ్ యాజ్ హిల్స్ ఓకే ప్రైస్ యాక్షన్ అనేది యాజ్ ఓల్డ్ యాజ్ హిల్స్ ఓకే పర్వతాలు ఎంత పురాతనమో ట్రేడింగ్ కూడా అంత పురాతనంది ఓకే సో నథింగ్ న్యూ ఓకే సో నథింగ్ న్యూ నేను చూసిన దాని ప్రకారం అయితే నథింగ్ న్యూ అండ్ ఇది నేను చెప్పడం కాదు మీరు పెద్ద పెద్ద ట్రేడర్స్ ఎవరు చూసినా వాళ్ళు ఇదే చెప్తారు అండ్ బుక్స్లో కూడా ఇదే చెప్తారు సో మీరు ఏదైనా న్యూ టెక్నిక్స్కో లేకపోతే ఫాస్ట్ టెక్నిక్స్కో లేకపోతే ట్రేడ్స్ ఎవరైనా ఫ్రీ ట్రేడ్స్ ఫ్రీ టిప్స్ ఇస్తారు అనుకుంటే కనుక ఈ వీడియో మీకు కాదు ఓకే సో ఎవరైతే టెక్నికల్ అనాలిసిస్ గురించి నేర్చుకోవాలని ఆసక్తి ఉండి సో జిజ్ఞాస ఉండే వాళ్ళకి ఈ అనాలిసిస్ ఈ వీడియో అనేది హెల్ప్ఫుల్ అవుతుంది సో మీరు కనుక ఏదైనా షార్ట్ టర్మ్ కోసమో లేకపోతే టిప్స్ కోసమో ఫ్రీ కాల్స్ కోసం వచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ ఈ యూట్యూబ్ ఛానల్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది ఈ వీడియో అంతకన్నా హెల్ప్ఫుల్ అవుతుంది సో ఇప్పుడు నేను చెప్పేది ఆల్మోస్ట్ 100 ఇయర్స్ ఓల్డ్ థియరీ ఓకే సో 100 ఇయర్స్ ఓల్డ్ థియరీ నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను ఓకే సో రిచర్డ్ వైకాఫ్ ఓకే సో ఈయన 1907లో ఎడిటర్గా పనిచేశారు మ్యాగజీన్ ఆఫ్ వాల్ స్ట్రీట్ ఓకే సో అంటే ఫౌండర్ వన్ టైమ్ ఎడిటర్ సో 1907 ఓకే సో ఇప్పటికీ ఆల్మోస్ట్ మనకి చెప్పాలంటే 110 సంవత్సరాలు దాటి ఉండొచ్చు ఓకే సో 110 ఇయర్స్ 100 ఇయర్స్ అనుకుందాం రఫ్గా ఈయన 1930స్లో ఒక బుక్ రాశారు సో దాని ప్రకారంగా ఈ టెక్నిక్స్ అన్నీ కూడా అందులోంచి తీసుకుంటాం జరిగింది బట్ ఈ విషయాలన్నీ కూడా ఈయన ఈ వాల్ స్ట్రీట్ మ్యాగజీన్లో అప్పటికే రాసి ఉన్నారనమాట సో వాటన్నిటిని
అన్ని తీసుకొని ఒక బుక్గా చేశారు. సో మీరు చెప్పి చూసినట్లయితే ఇది 100 ఇయర్స్ మోర్. ఓకే, సో ఈయన ఫుట్ స్టెప్స్లో ఈయనతో పాటు మనకి డౌ, ఓకే, సో చార్ల్స్ డౌ గురించి నేను ఆల్రెడీ మాట్లాడాను. డౌ థియరీ ఎక్సలెంట్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్లో గ్రేటెస్ట్ పార్ట్. ఓకే, సో గ్రేటెస్ట్ పార్ట్ టెక్నికల్ అనాలిసిస్లో ఏదైనా ఉందంటే అది డౌ థియరీ. ఓకే, సో ఆ డౌ థియరీ బేసిస్ మీద నేను కమింగ్ టైమ్స్లో నేను మీకు ఒక ఫ్రీ వెబినార్ నేను కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో అది ఆ డీటెయిల్స్ నేను తర్వాత నేను మీకు మెన్షన్ చేస్తాను, నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో నేను మెన్షన్ చేస్తాను. మోస్ట్లీ సండే ఈవినింగ్ ఆ ఫ్రీ వెబినార్ నేను కండక్ట్ చేస్తాను. ఐ మీన్ సమ్ సార్ట్ ఆఫ్ చారిటీ, అంటే మీరు ఎవరికైనా చారిటీగా ఒక డొనేషన్ ఎంతో కొంత ఇవ్వచ్చు, నాకు ఇవ్వాలని కాదు, ఎవరికైనా మీరు ఆ డొనేషన్ ఇచ్చి నాకు కనుక నేను పలానా వ్యక్తికి అంటే రఫ్గా ఇంత అమౌంట్ నేను ఇచ్చాను అని చెప్పి నాకు మెయిల్ చేస్తే కనుక ఈ డీటెయిల్స్ నేను మళ్ళీ చెప్తాను మీకు ఫ్రీగా. నేను ఈ డౌ థియరీని ఎలాగ మనం అనలైజ్ చేయొచ్చు, ఎలాగ కంపెనీస్ని మనం హోల్డ్ చేయొచ్చు ఫర్ వెరీ లాంగ్ టర్మ్, ఇవన్నీ నేను టెక్నికల్ అనాలిసిస్ కోర్సులో ఆల్రెడీ డిస్కస్ చేశాను డీప్గా. బట్ అగైన్ మళ్ళీ కూడా నేను అవి మీతో ఫ్రీగా అందరికీ కూడా ఉపయోగపడతాయి కాబట్టి ఆ కాన్సెప్ట్ ఒకటి చారిటీ, ఇన్ ద నేమ్ ఆఫ్ చారిటీ కోసం అది నేను ఆ క్లాస్ నేను తీసుకుంటాను, ఆ వెబినార్ నేను తీసుకుంటాను. ఓకే, సో చార్ల్స్ డౌ కానివ్వండి, రిచర్డ్ వైకాఫ్ కానివ్వండి, గ్రేటెస్ట్ పర్సనాలిటీ. సో వీళ్ళని ఫాలో అయ్యింది జేపీ మార్గన్, ఆ తర్వాత జెసీ లివర్మోర్. నేను జెసీ లివర్మోర్ గురించి చాలాసార్లు మీతో నేను డిస్కస్ చేశాను. రెమినిసెన్స్ ఆఫ్ ఏ స్టాక్ ఆపరేటర్ ఆ బుక్ కూడా చదవమని నేను చెప్పాను, రైట్? సో వీళ్ళందరూ కూడా వాళ్ళ నుంచి ఇన్స్పైర్ అయిన వాళ్ళు. సో ఓల్డ్ స్టోరీ ఇది, ఓల్డ్ లాస్ ఇవి. సో 100 ఇయర్స్ లాస్. సో మీకు కనుక ఏదైనా లేటెస్ట్గా కావాలి, లేటెస్ట్ ట్రెండ్స్ కావాలి, లేకపోతే ఎలా అంటే కనుక ఈ వీడియో మీకు డెఫినెట్లీ హెల్ప్ఫుల్ అవుతుంది. బట్ అప్పుడైతే ఏ లాస్ అయితే అప్పుడు ఉన్నాయో, అప్పుడు ఏవైతే ప్రిన్సిపల్స్ని వాళ్ళు ఫాలో అయ్యారో, డెఫినెట్లీ అదే ప్రిన్సిపల్స్ ఈ రోజుకి కూడా వర్క్ అవుతాయి, అవే వర్క్ అవుతాయి, ఇవాళకి కాదు. సో ట్రేడింగ్ ఎంతకాలం వరకు ఉంటే, టెక్నికల్ అనాలిసిస్ ఎంతకాలం, స్టాక్ మార్కెట్స్ ఎప్పటి వరకు ఉంటే అప్పటి వరకు కూడా మనకి ఇవి వర్క్ అవుతాయి. ఓకే, సో అది నా పర్సనల్, దిస్ ఇదేంటంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో కూడా. సో ఇక్కడ రిచర్డ్ వైకాఫ్ గురించి నేను మాట్లాడతాను. సో రీసెంట్గా నేను కొన్ని వీడియోస్ కూడా చేయడం జరిగింది టెక్నికల్ అనాలిసిస్ స్టూడెంట్స్ కోసం, అలాగే లర్నింగ్ ప్రోగ్రామ్లో నాతో పాటు టెక్నికల్ అనాలిసిస్ అలాగే ఫండమెంటల్స్ నేర్చుకుంటున్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ కోసం నేను క్యాండిల్ స్టిక్స్లో మనం 5 ప్రిన్సిపల్స్ మనం క్యాండిల్ స్టిక్స్ని యూస్ చేసే ముందు ఫాలో అవ్వాలి. నేను 0 ఈ ప్రిన్సిపల్స్ని ఫాలో అవ్వటం నేను ఎక్కడ కూడా చూడలేదు. ఓకే, సో క్యాండిల్ స్టిక్స్ బేసిస్ మీద మేము ట్రేడ్స్ తీసుకుంటాం అంటారు, బట్ ఈ ప్రిన్సిపల్స్లో ఏ ఒక్కటి కూడా ఫాలో అవ్వరు. బట్ ఈ 5 ప్రిన్సిపల్స్ని వాళ్ళు ఫాలో అవ్వాలి, క్యాండిల్ స్టిక్స్ బేసిస్ ట్రేడ్స్ కానివ్వండి, సపోర్ట్ డిమాండ్ జోన్స్, సపోర్ట్ డిమాండ్ లేకపోతే ఓకే సప్లై అండ్ ఓకే రెసిస్టెన్స్ జోన్స్ బేసిస్ మీద కానివ్వండి, ప్యాటర్న్స్ మీద కానివ్వండి డిస్కస్ చేసేటప్పుడు. సో అది నేను కేవలం లర్నర్స్ గ్రూప్కి అండ్ టెక్నికల్ అనాలిసిస్ కోర్సులోనే అది ఇంక్లూడ్ చేశాను. డెఫినెట్లీ అది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈ వీడియోలో మనం వెళ్ళిపోదాం. సో రిచర్డ్ వైకాఫ్ రూల్స్ ఏంటంటే, సో ఈయన ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ వాల్యూమ్ అండ్ ప్రైస్ అనాలిసిస్. సో ప్రైస్ యాక్షన్ అంటారు కదా, ప్రైస్ యాక్షన్ అంటారు, లేకపోతే వాల్యూమ్ ప్రైస్ అనాలిసిస్ అంటారు, లేకపోతే ప్రైస్ వాల్యూమ్ అనాలిసిస్, ఏదైనా పేర్లు కావచ్చు. సో ఆయన ఈయన ఫౌండింగ్ ఫాదర్ అనొచ్చు. ఓకే, సో ఈయన మనకి చాలామంది ఈ వీటి గురించి మాట్లాడుతూ ఉంటారు, అక్యూములేషన్, డిస్ట్రిబ్యూషన్ అంటూ ఉంటారు. సో అక్యూములేషన్ అంటే మార్కెట్ లోవర్ లెవెల్స్లో ఉన్నప్పుడు స్టాక్ ఆపరేటర్ కానివ్వండి, బిగ్ ప్లేయర్స్ కానివ్వండి, ఆ లోవర్ లెవెల్స్లో అక్యూములేట్ చేసుకుంటూ ఉంటారు, స్టాక్స్ని స్లోగా బై చేస్తూ ఉంటారు. అండ్ ఇన్ ద స్టాక్స్ అనేవి పైకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు సెల్ ఆఫ్ చేసే ముందు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. సో దీంతో పాటు ఇంకా వేరియస్ అదర్ ఫేజెస్ కూడా ఉన్నాయి. టెస్టింగ్ మెథడ్ ఉంది. ఓకే, సో ఈ అక్యూములేషన్ని, డిస్ట్రిబ్యూషన్ని టెస్టింగ్ చేసే టెస్టింగ్ మెథడ్స్ ఉన్నాయి. ఆ తర్వాత బయ్యింగ్ క్లైమాక్స్, సెల్లింగ్ క్లైమాక్స్, ఇలా వేరియస్ ఫేజెస్ ఉన్నాయి ఇందులో. వీటి గురించి క్లియర్గా ఎవరు అంత డిస్కస్ చేయటం నేను చూడలేదు. బట్ ఇవన్నీ కూడా ఈ టెర్మినాలజీస్ని కానివ్వండి, ఈ అప్లికేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా రిచర్డ్ వైకాఫే తీసుకొచ్చారు. ఓకే, సో ఫస్ట్ ఇందులో 2-3 లాస్ ఉన్నాయి, బట్ నేను వాల్యూమ్స్కి సంబంధించిన 2 లాస్ని నేను మీతో మెన్షన్ చేస్తాను మీ దగ్గర. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, స్మాల్ అమౌంట్ ఆఫ్ వాల్యూమ్ యాక్టివిటీ విల్ ఓన్లీ రిజల్ట్ ఇన్ ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ ప్రైస్ యాక్షన్. సో ప్రైస్ యాక్షన్ మీరు చూసేటప్పుడు ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి, వాల్యూమ్ యాక్టివిటీ ఎలా ఉందో చూడండి. సో దీని అర్థం ఏంటంటే, స్మాల్ వాల్యూమ్ కనుక ఉన్నట్లయితే కనుక, సో ఓకే, సో నేను మళ్ళీ మీకు ఇక్కడ కొన్ని వాల్యూమ్స్ గురించి రూల్స్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇది క్యాండిల్ స్టిక్స్ అనుకుందాం. ఓకే, ఈ మధ్యలో ఈ పైన ఉన్నది క్యాండిల్ స్టిక్స్ అనుకుందాం. ఓకే, ఇక్కడ వాల్యూమ్ అనుకుందాం, కింద ఉన్నది వాల్యూమ్స్ అనుకుందాం. సో స్మాల్ వాల్యూమ్ వచ్చిందనుకోండి మనకి, ఓకే, సో ఇది గ్రీన్ కలర్ తీసుకుందాం, స్మాల్ ప్రైస్ యాక్షనే ఉంటుంది. ఓకే, సో ఇది రూల్. బట్ స్మాల్ వాల్యూమ్తో బిగ్ ప్రైస్ యాక్షన్ వచ్చిందనుకోండి, ఇది దిస్ ఈజ్ అనామలీ. అనామలీ అంటే ఇక్కడ మనం కేర్ఫుల్గా ఉండాలి, బీ కేర్ఫుల్.
ఓకే. సో ఎందుకు ఇక్కడ మనం బీ కేర్ఫుల్గా ఉండాలి, ఆయన చెప్పిన రూల్ ప్రకారం ఏంటంటే స్మాల్ వాల్యూమ్స్ అనేవి స్మాల్ ప్రైస్ యాక్షన్ ఇండికేట్ చేస్తాయి లైక్ దిస్. సో స్మాల్ వాల్యూమ్స్ ఉన్నాయి కాబట్టి స్మాల్ ప్రైస్ యాక్షన్ ఇండికేట్ చేస్తాయి. సో ఇలాంటప్పుడు మనం అనేది కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ ఏం జరిగింది, స్మాల్ వాల్యూమ్స్ స్మాలే ఉన్నాయి బట్ ప్రైస్ యాక్షన్ హ్యూజ్గా ఉంది. సో ఇలాంటప్పుడు మనం కేర్ఫుల్గా ఉండాలి. ఇన్ ద సేమ్ వే కాంట్రరీ, మనకి స్మాల్ ఓకే లార్జ్ వాల్యూమ్స్ ఓకే ఇండికేట్స్ లార్జ్ ప్రైస్ యాక్షన్ ఓకే, ఇది రైట్. బట్ అలాగే లార్జ్ వాల్యూమ్స్ వచ్చి ఓకే, సో లార్జ్ వాల్యూమ్స్ వచ్చి ఓకే, సో ప్రైస్ యాక్షన్ అనేది స్మాల్గా ఉన్నా కానివ్వండి, ఇక్కడ కూడా మనం కేర్ఫుల్గా ఉండాలి. ఓకే, సో ఇది ఇది లా. ఓకే, సో ఇందులో ఏంటంటే దీనికి ఏంటంటే లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. సో కాజ్ అంటే ఏంటి, ఇక్కడ ప్రైస్ యాక్షన్ అనేది కాజ్ ఓకే, ఎఫెక్ట్ అంటే ఏంటంటే మనకి ఓకే, సో కాజ్ అనేది వాల్యూమ్స్, ప్రైస్ యాక్షన్ అనేది ఎఫెక్ట్ ఓకే. సో ఇది మనం సింపుల్గా ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ఒక చిన్న అల వచ్చి ఓకే ఒక షిప్ని తాకిందనుకోండి, షిప్ పెద్దగా మూవ్ అవ్వదు, బట్ పెద్ద అల వచ్చి షిప్ని తాకితే ఏమవుతుంది, షిప్ అంతా మనకి షేక్ అవుతుంది రైట్. సో షిప్ అంతా స్వే అవుతుంది రైట్ సో అదే విధంగా మనం ఈ లాస్ లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ని మనం ఆలోచించాలి ఓకే. సో ప్రైస్ యాక్షన్ ఏదైతే చార్ట్ పైన మనకు కనిపిస్తుందో ఆ ప్రైస్ యాక్షన్ అనేది మనకి వాల్యూమ్స్ రూపంలో మనకి మ్యాచ్ అవ్వాలి. ఇది ఇంపార్టెంట్లా ఇక్కడ నుంచి నేను ఎగ్జాక్ట్లీ మనకి ఇక్కడ నుంచి అప్లికేషన్లా ఓకే. ఎఫర్ట్ అండ్ రిజల్ట్, సో ఎఫర్ట్ అండ్ రిజల్ట్ ఓకే, ఎఫర్ట్ వర్సెస్ రిజల్ట్ ఓకే. సో ఇది ఇంపార్టెంట్. సో ఇక్కడ నేను మీకు వాల్యూమ్స్ గురించి నేను చెప్తాను. ఎఫర్ట్ ఏంటంటే వాల్యూమ్ ఓకే, ఇక్కడ ఎఫర్ట్ ఏంటంటే వాల్యూమ్స్ ఓకే, రిజల్ట్ అంటే ఓకే రిజల్ట్ వచ్చేసి ప్రైస్ యాక్షన్ ఓకే, రిజల్ట్ వచ్చేసి ప్రైస్ యాక్షన్. సో ఎఫర్ట్ అంటే మనకి శక్తి ఓకే. సో ఎంతైతే మనం ఏదైతే మనం ఎఫర్ట్ పెడుతున్నామో స్టాక్ యొక్క మూమెంట్ గురించి ఓకే, సో అది ఎఫర్ట్ అన్నమాట, ప్రయత్నం ఓకే. సో ఎఫెక్ట్ అంటే మనకి ఎఫర్ట్ అంటే ఏంటి, ప్రయత్నం. ఆ తర్వాత రిజల్ట్ అంటే మనకి దాని నుంచి వచ్చే ఎఫెక్ట్ నుంచి వచ్చే రిజల్ట్ ఓకే. సో రిజల్ట్ అంటే మనకి రిజల్ట్స్ తెలుసు కదా, సో దాని గురించి మనం పెద్దగా డిస్కస్ చేయ అవసరం లేదు ఓకే. ఫలితం, ఫలితాలు అంటాం కదా, సో రిజల్ట్స్ అంటే ఫలితం. సో వాల్యూమ్స్లో వాల్యూమ్స్ని ఎఫర్ట్ ఓకే, సో వాల్యూమ్స్ని ఎఫర్ట్ అన్నారు అండ్ రిజల్ట్స్ని మనకి ప్రైస్ యాక్షన్ ఓకే. సో రిజల్ట్స్ని మనకి ప్రైస్ యాక్షన్ అన్నారు. సో ఎఫర్ట్ అనేది చిన్నగా ఉందనుకోండి, ఈ స్మాల్ ఎఫర్ట్ ఉందనుకోండి, మనకి ఏమవుతుంది, స్మాల్ రిజల్టే ఉంటుంది ఓకే. ఎందుకంటే వాల్యూమ్ స్మాల్గా ఉన్నాయి కాబట్టి రిజల్ట్ అనేది స్మాల్గా ఉంటుంది. బట్ లార్జ్ ఎఫెక్ట్ ఉందనుకోండి, లార్జ్ ఎఫర్ట్ ఉందనుకోండి, మనకి లార్జ్ ప్రైస్ యాక్షన్ కూడా ఉండాలి ఓకే. సో ఇది ఇంపార్టెంట్. ఆ తర్వాత ఇలా కాకుండా మనకి స్మాల్ ఎఫర్ట్తోనే ఓకే లార్జ్ రిజల్ట్ వచ్చిందనుకోండి, ఇక్కడ మనం కేర్ఫుల్గా ఉండాలి ఓకే. సో ఇక్కడ మనం కేర్ఫుల్గా ఉండాలి. ఇన్ ద సేమ్ వే ఇక్కడ లార్జ్ వాల్యూమ్స్ ఓకే, సో మనకి ఇక్కడ లార్జ్ వాల్యూమ్స్ వచ్చినాయి ఓకే, లార్జ్ వాల్యూమ్స్ వచ్చాయి బట్ ఎట్ ద సేమ్ టైం మనకి ప్రైస్ యాక్షన్ అనేది లో ఉంది ఓకే. సో ప్రైస్ యాక్షన్లో రిజల్ట్ అనేది ఫేవరబుల్గా లేదు అంటే కూడా ఇక్కడ నుంచి మనం ఏంటంటే ఇక్కడ కూడా మనం కేర్ఫుల్గా ఉండాలి. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే సింపుల్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి సింపుల్గా నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను వీటి గురించి అండ్ లాస్ గురించి. బట్ అప్లికేషన్ ఓరియంటెడ్లో మనం చాలా చాలా ముందు ఉండాలి దీని గురించి ఓకే. సో అది నేను ఎలాగో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే. సో ఇక్కడ చూడండి, ద ప్రైస్ యాక్షన్ ఆన్ ద చార్ట్ మస్ట్ రిఫ్లెక్ట్ ద వాల్యూమ్ యాక్షన్ బిలో, ద టూ షుడ్ ఆల్వేస్ బీ ఇన్ హార్మోని, అంటే రెండు కూడా మ్యాచ్ అవ్వాలి ఎప్పుడు కూడా. విత్ ఎఫర్ట్, ఎఫర్ట్ అంటే ఇక్కడ వాల్యూమ్ సీన్ యాజ్ ద రిజల్ట్ ఓకే, కాన్సిక్వెంట్ ప్రైస్ యాక్షన్. సో దీని ప్రకారంగా ఈ లెర్నింగ్స్ ప్రకారంగా మనం చార్ట్స్లోకి వెళ్ళామనుకోండి ఓకే. సో ఇక్కడ నుంచి మనం చార్ట్స్లోకి వెళ్ళాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక చార్ట్లోకి వెళ్ళాం. సో ఇలాంటి ప్రైస్ యాక్షన్ మనం చూసినప్పుడు, ఇలాంటి యాక్షన్ మనం చూసినప్పుడు హై ప్రైస్ యాక్షన్ ఉంది బట్ లో ఎఫర్ట్స్ ఉన్నాయి, లో వాల్యూమ్స్ ఉన్నాయి, మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఆ మూవ్స్ని చూసుకొని మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇన్ ద సేమ్ వే మనం సో హ్యూజ్ వాల్యూమ్స్ని చూస్తున్నాం, ఇక్కడ హ్యూజ్ వాల్యూమ్స్ ఉన్నాయి బట్ లో ప్రైస్ యాక్షన్, ప్రైస్ యాక్షన్లో అంతటి వాల్యూమ్ ఆ ఎఫెక్ట్ అనేది రిజల్ట్లో కనపడలేదు అంటే కూడా ఇక్కడ కూడా మనం కేర్ఫుల్గా ఉండాలి. సో ఇదే విధంగా మనం చార్ట్స్లోకి వెళ్ళినప్పుడు, బ్రేక్అవుట్స్ అప్పుడు కానివ్వండి, లేకపోతే ఇంకోటి ఏదైనా ఎక్యుములేషన్స్లో కానివ్వండి, లేకపోతే ఎనీవేర్ మీరు ఎక్కడైనా చూసినప్పుడు కానివ్వండి,
చేయండి. మీ అనాలిసిస్లో వాల్యూమ్ అనేది ఇంపార్టెంట్. సో వాల్యూమ్ అనేది ప్రతి క్యాండిల్కి ఇంపార్టెంట్. నేను ఎప్పుడు నేను మన టెక్నికల్ అనాలిసిస్ కోర్సులో కూడా వాల్యూమ్ హ్యామర్ ఫామ్ అవుతుందంటే హ్యామర్ ఒకటి పాయింట్ అవుట్ చేస్తే నేను ఊరుకునేవాడు కదా. హ్యామర్తో వాల్యూమ్స్ ఎలా ఉన్నాయి, షూటింగ్ స్టార్ వాల్యూమ్స్ ఎలా ఉన్నాయి, డార్క్ క్లౌడ్ కవర్ వాల్యూమ్స్ ఎలా ఉన్నాయి, బ్రేక్అవుట్స్ వాల్యూమ్స్ ఎలా ఉన్నాయి, రీటెస్ట్ వాల్యూమ్స్ ఎలా ఉన్నాయి, ఫేక్ బ్రేక్అవుట్ వాల్యూమ్స్ ఎలా ఉన్నాయి, ప్రతి దాంట్లోనూ వాల్యూమ్స్ నేను ఇంక్లూడ్ చేశాను. వాల్యూమ్స్ నేను బ్రేక్అవుట్ రూల్స్ గురించి కూడా నేను మీకు ఆల్వేస్ చెప్పాను. ఓకే, సో బ్రేక్అవుట్ రూల్స్ కూడా గురించి కూడా నేను డాక్యుమెంట్ ప్రిపేర్ చేశాను. దాని గురించి కూడా నేను చాలాసార్లు మీతో కూడా షేర్ చేసుకున్నాను. ఓకే, సో ఇక్కడ కూడా చూడండి, వెయిట్ ఫర్ వాల్యూమ్ కన్ఫర్మేషన్, చెక్ ఫర్ వాల్యూమ్ కన్ఫర్మేషన్. సో ఎనీ టైం ఆల్వేస్ ఈ వాల్యూమ్స్ నేను చాలా క్లోజ్గా ఫాలో అవుతూ ఉంటాను. సో రీసెంట్గా ఎవరైనా నాకు చార్ట్ పంపించారనుకోండి, టెక్నికల్ అనాలిసిస్ చార్ట్స్, వాళ్ళ స్టూడెంట్స్ యొక్క చార్ట్స్ నేను అనలైజ్ చేస్తూ ఉంటాను, మిస్టేక్స్ ఏమైనా చేశారని చెప్పి. సో ఎవరైనా చార్ట్స్ నాకు పంపించారనుకోండి వితౌట్ వాల్యూమ్స్, నేను వాటిని చెప్తాను, అనలైజ్ చేయను, నేను చెప్తాను ఇక్కడ వాల్యూమ్స్ లేదు, వితౌట్ వాల్యూమ్స్ నో ట్రేడ్ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ చూడండి, డబల్ బాటమ్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. ఓకే, పర్టికులర్ ఏషియన్ పెయింట్స్ అనే కంపెనీ ఇక్కడ డబల్ బాటమ్ ప్యాటర్న్ని ఫామ్ చేసింది. యాజ్ పర్ డబల్ బాటమ్ మీరు ఇలా ట్రేడ్ తీసుకోవచ్చు. ఓకే, సో నెక్ లైన్ ఆఫ్టర్ నెక్ లైన్ కూడా మీరు వెళ్ళి బై చేయొచ్చు, లేకపోతే ఇది డిసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ బ్రేక్అవుట్. సో వన్స్ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇక్కడ వాల్యూమ్స్ చూడండి. ఓకే, సో ఈ వాల్యూమ్స్ మనకి ఇంపార్టెంట్. సో వాల్యూమ్స్ చూడండి, ఇప్పటి వరకు స్టాక్ ట్రేడ్ అయినప్పుడు చూడండి, వాల్యూమ్స్ని మనం కంపేర్ చేసేటప్పుడు ఇప్పుడు కూడా రిలేటివ్ బేసిస్ మీద చూడాలి. సో ఐన్స్టీన్ రిలేటివ్ థియరీ లాగా మనం రిలేటివ్ బేసిస్ అంటే పక్కన ఉన్నప్పుడు కంపేర్ చేసుకోవాలి, పక్కగా ఉన్నప్పుడు కంపేర్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, వాల్యూమ్స్ అనేవి మందంగా ఉన్నాయి. ఓకే, అంటే సారీ, వాల్యూమ్స్ అనేవి చాలా థిన్గా ఉన్నాయి, అంత హ్యూజ్గా లేవు వాల్యూమ్స్. ఓకే, సో వన్ ఫైన్ ఇక్కడ వాల్యూమ్ ఉంది, గుడ్, ఓకే. సో బట్ అంతేకానివ్వండి, హ్యూజ్ వాల్యూమ్స్ లేవు. బట్ బ్రేక్అవుట్స్ దగ్గర వాల్యూమ్ చూడండి, ఇక్కడ వాల్యూమ్ చూడండి. సో ట్రెండ్ చేంజ్ అవుతుంది, రైట్? సో బయింగ్ అనేది వస్తుంది, ఇక్కడ బ్రేక్అవుట్ అవుతుంది. ఇక్కడ చూడండి, మీరు బ్రేక్అవుట్ అవుతుంది ఇక్కడ, రైట్? సో ఇక్కడ బ్రేక్అవుట్ అవుతుంది దిస్ క్యాండిల్ ఆర్ దిస్ క్యాండిల్ వాట్ ఎవర్. ఓకే, సో ఇక్కడ బ్రేక్అవుట్ అవుతుంది అండ్ వాల్యూమ్స్ కూడా పిక్ అవుతున్నాయి. సో దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు లుక్, వాల్యూమ్ కన్ఫర్మేషన్స్ కోసం మనం వెయిట్ చేయాలి. సో రీటెస్ట్ అండ్ రివర్సల్స్లో కూడా వాల్యూమ్స్ అనేవి చాలా హ్యూజ్ రోల్స్ ప్లే చేస్తాయి. ఓకే, సో అన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇలాంటప్పుడు వాల్యూమ్స్ మీ అనాలిసిస్లో మీరు క్యాండిల్ స్టిక్స్ని కానివ్వండి, ఫార్మేషన్స్ని కానీ యూస్ చేస్తున్నప్పుడు తప్పకుండా వాల్యూమ్స్ అనాలిసిస్ని ఇంక్లూడ్ చేసుకోండి. వాల్యూమ్స్ ఆర్ ఎవ్రీథింగ్. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. సో ఇది రఫ్గా నేను వైకాఫ్ గురించి రిచర్డ్ వైకాఫ్ గురించి మాట్లాడటం అండ్ ఆయన రూల్స్, సమ్ ఆఫ్ ద రూల్స్, లేకపోతే ఆయన ప్రిన్సిపల్స్, సమ్ ఆఫ్ ద ప్రిన్సిపల్స్ నేను మీతో షేర్ చేసుకున్నాను. సో డెఫినెట్లీ మీ అనాలిసిస్లో వాల్యూమ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ టు కన్సిడర్ వాల్యూమ్స్. వాల్యూమ్ అనాలిసిస్ అనేది వెరీ వెరీ బిగ్ సబ్జెక్ట్, హ్యూజ్ సబ్జెక్ట్. ఓకే, సో అది ఒక వీడియోలోనో లేకపోతే ఆరు వీడియోలోనో మనం ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది, ఈచ్ అండ్ ఎవ్రీ క్యాండిల్ యొక్క వాల్యూమ్ని మనం అబ్జర్వ్ చేయాలి. ఓకే, సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్. ఓకే, సో కోర్సులో అవి నేను వాల్యూమ్స్ గురించి, అంటే ప్రతి బ్రేక్అవుట్ కానివ్వండి, క్యాండిల్ స్టిక్ కానివ్వండి, ప్రతి దాని గురించి నేను వాల్యూమ్స్ గురించి డిస్కస్ చేశాను. ఓకే, సో వాల్యూమ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో మీ అనాలిసిస్, నెక్స్ట్ టైం మీ అనాలిసిస్లో వాల్యూమ్స్ని కూడా తీసుకోండి. ఓకే, సో కేర్ఫుల్గా వాల్యూమ్స్ని కూడా తీసుకోండి. ఓకే ఓకే ఫ్రెండ్స్, సో ఇది నేను మీతో డిస్కస్ చేయాలనుకున్నది. సో ఈ వీడియోలో ఇందులో నుంచి మీరు ఏదైనా నేర్చుకున్నట్లయితే కనుక డెఫినెట్లీ మన వీడియోని లైక్ చేయండి. ఓకే, సో మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, అందులో నేను నౌ అండ్ దెన్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉంటాను. కమింగ్ టైంలో దీపక్ నైట్రేట్ అనాలిసిస్ కావాలా, హ్యావెల్స్ కన్జ్యూమ్ హ్యావెల్స్, ఆ తర్వాత సింజీన్, ఆ తర్వాత క్రాంప్టన్ గ్రీవ్స్, ఈ ఫోర్ కంపెనీస్లో పోల్ కూడా కండక్ట్ చేశాను, ఏ వీడియోలో మనం నెక్స్ట్ అనాలిసిస్ చేయాలి అని. సో అలాంటి పోల్స్ కానివ్వండి, యాక్టివిటీస్ కానివ్వండి, లాట్ ఆఫ్ థింగ్స్ నేను షేర్ చేస్తూ ఉంటాను అందులో. సో డెఫినెట్లీ ఛానల్ని, టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. లింక్ ఒకవేళ మీకు వర్కౌట్ అవ్వకపోతే కనుక మీరు వెళ్ళి అందులో డిస్క్రిప్షన్లో నేను డీటెయిల్స్ ఇచ్చాను, ఎలాగ మనం టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చని. సో అవి చూడండి. ఓకే, సో మిమ్మల్ని తప్పకుండా ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అయితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ జై హింద్.